49వ డివిజన్ విశారాణి గారికి ముందు మా నమస్కారాలండి. తర్వాత బోడపాటి కిషోర్ గారికి కూడా మా ప్రత్యేకమైన నమస్కారాలు. గేజులు బియ్యము తర్వాత నూనె ప్యాకెట్లు ఇద్దాము, నువ్వేం బాధపడమాక, ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి ఇక్కడికి రండి అని చెప్పారు. వారికి ప్రత్యేకమైన మా వికలాంగుల తరపున అన్నకి ప్లస్ మేడం గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. గుంటూరు నగరంలో 49వ వార్డు వైసీపీ అభ్యర్థి బోడపాటి ఉషారాణి, 49వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ బోడపాటి కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో వికలాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోకి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుమ్మడి మోహన్ రావు, వికలాంగుల సంఘం అధ్యక్షులు మతంగి చార్లెస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొరటిపాటి ఆనంద్, వలటి అరవింద్, శంకర్, వేలంగిని, బోడపాటి కిరణ్ పార్టీ నాయకులు తదితర పాల్గొన్నారు. వికలాంగుల కుటుంబాలకి మేము రైసు అలాగనే ఆయిల్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం. నా తమ్ముడు చార్లెస్ నాకు గతంలో నుంచి చాలా పరిచయం. దాదాపుగా ఇప్పుడు వచ్చినటువంటి వికలాంగులందరూ కూడా నాకు గతంలో నుంచే, గత 10-15 ఏళ్ళ నుంచే బాగా పరిచయం. వీరందరితో కూడా నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని. అయితే చార్లెస్ నాకు ఒక దినం ఫోన్ చేసి, అన్న మీరు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మీరు మాకు కూడా ఏదైనా సహాయం చేస్తే బాగుండును అని ఒక మాట అనగానే వెంటనే స్పందించి, తమ్ముడు ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకొని మీరు మా ఇంటికాడికి రండి, నేను తప్పకుండా వాళ్ళందరికీ కూడా నా వంతుగా నాకున్నంతలోనే నేను హెల్ప్ చేస్తానని నేను అతనికి వాగ్దానం చేసి, మీదట ఈరోజు అందరూ కూడా ఒక 15 కుటుంబాల వరకు, భార్యాభర్తలు కూడా ఇద్దరు కూడా వికలాంగులు అయినటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా, మరి రైసు అలాగని ఆయిల్ ప్యాకెట్ ఈరోజు ఇచ్చున్నాను. నలభై 49వ వార్డు కిషోర్ నాకు గత 15 సంవత్సరాల మట్టి తెలుసు. సేవాభావం కలిగినటువంటి వ్యక్తి, ఏ విషయం మీద అడిగినా కూడా, పేదలకు న్యాయ సహాయం చేయాలన్నా కూడా, తర్వాత సామాజిక సేవ చేయాలన్నా కూడా ముందుండే వ్యక్తి. వికలాంగులుగా ఉన్నటువంటి వారిని గుర్తు చేసుకుని వారికి తన వంతు చేయూతనిచ్చినందుకు కిషోర్ గారికి ధన్యవాదాలు.